కోట్ల రూపాయలతో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అన్ని కూడా పనులు జరుగుతూ ఉంటే ఆ బిల్డింగ్స్ అన్ని కూల్చేస్తారా? ఎంత దురదృష్టం అండి, ప్రజావేదిక కూల్చేశారు. ఇవాళ రాజధానిలో జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూల్చేసి ఏం చేస్తారు? గోరీలు కడతారా? ఎంత దురదృష్టం అండి, ఇది చాలా బాధాకరం. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఉండడం మన ఆంధ్ర రాష్ట్రానికి దౌర్భాగ్యం. శాంతి భద్రతలు లేవు. తునిలో ఒక విలేకరిని, సత్యనారాయణ అనే విలేకరిని హత్య జరగడం, నెల్లూరులో డోలేంద్ర ప్రసాద్ అనే విలేకరి మీద దాడులు చేయించడం, చీరాల్లో నాగార్జున రెడ్డి మీద దాడులు చేయించడం, ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పరిస్థితి అయితే దాడులు చేసి వాళ్ళ మీద ఎదురు కేసులు కట్టి బెయిల్ రాకుండా జైల్లో పెట్టించడం, సోషల్ మీడియా కేసులు పెట్టించడం, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన సోషల్ మీడియా కేసులు పెట్టించడం. ఇవాళ మీరు వ్యవస్థను వాడుకోవచ్చు, పోలీసు వ్యవస్థను మీరు వాడుకోవచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో సమాధానం చెప్పాల్సినటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇవాళ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నామని మీరు అనుకోవచ్చు, కానీ మీరు చేసినటువంటి పాపాలే శాపాలుగా మీకు తగులుతాయి. విలేకరుల మీద దాడులు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు, ఎవరైనా కార్మికులు రోడ్డు ఎక్కితే వాళ్ళ మీద దాడులు, ఎవరైనా దీక్షలు చేస్తామంటే పోలీసులు పెట్టి హౌస్ అరెస్టులు, లేదంటే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో బంధించటాలు, ఇటిలిపోతా ఉంది ఈ రాష్ట్రం. ప్రజాస్వామ్య విలువల్ని మంట కలిపే విధంగా, ఫండమెంటల్ రైట్స్ని గొంతు నొక్కే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఏ ఒక్క బందర్ పోర్టు, మొత్తం భూములన్నీ కూడా సెటిల్ చేశాం, పనులు స్టార్ట్ చేశారు, ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే పనులు చాలా వేగవంతంగా వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి షిప్ తీసుకొస్తామని చెప్తే వాళ్ళు టెండర్లు క్యాన్సిల్ చేశారు. నవయుగాన్ని ఎంపిక చేసింది మీరే. మైతాస్ నుంచి నవయుగాకి ఇప్పించి ఇవాళ సాగాల్సినటువంటి పనుల్ని మీ యొక్క రివర్స్ విధానంతో పోర్టు పనులు ఆపేశారే, ఎంత దురదృష్టం. అంటే కేసీఆర్తో మీకు ఒప్పందాలు కుదరని కారణంగా బందరు పోర్టు ఆపేశారా? కేసీఆర్కి ధారాదత్తం చేయడం కోసం నవయుగానికి క్యాన్సిల్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా వచ్చినటువంటి పోర్టు అది. ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఇబ్బందులున్నా చంద్రబాబు నాయుడు గారు నిధులిచ్చి పనులు స్టార్ట్ చేసి రైతులు కూడా నష్టపోకుండా ఎకరాకి 25 లక్షల రూపాయల నుంచి పైన వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తే, భూముల సమస్య పరిష్కారం చేస్తే, ఇవాళ మీరు పనులు ఎందుకు ఆపేశారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇది చూస్తూ ఊరుకోం. బందర పోర్టు పనుల మీద, బందర పోర్టు పనులు సాగే వరకు తప్పకుండా దీని మీద కూడా ఉద్యమించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చేతగాని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, ఒక దద్దమ్మ లాంటి ముఖ్యమంత్రి, మంత్రులు పప్పెట్లు, ఏం చేస్తున్నారు వీళ్ళు? గోదావరిలో
మునిగిపోయినటువంటి వశిష్ట పోటును తీయటానికి కూడా చేతగానే అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మునిగిపోయిన బోటు నెల రోజులు దాటిపోతా ఉన్నా మీరు ఏం చేస్తా ఉన్నారు? ఎవరినో తీసుకొచ్చి కాలయాపన చేస్తున్నారు. దాదాపు 20 మంది బాడీలు ఇంతవరకు ట్రేస్ కాల, వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి ఆ నది పక్కన రోధిస్తూ వాళ్ళు పడేటటువంటి బాధ. మంత్రులకి బాధ్యత లేదు, ముఖ్యమంత్రికి బాధ్యత లేదు, పడవ తీయడం కూడా చేత కానీ అసమర్థ ప్రభుత్వం. మరి ఇవన్నీ కూడా దేంట్లో వీళ్ళు చేశారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఏ వర్గాలకు మీరు న్యాయం చేశారని చెప్పి అడుగుతూ ఉన్నాం. రైతులకు అన్యాయం చేశారు. ఈరోజు 1 కోటి మంది రైతులు ఉన్నారని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఆయన మీటింగ్లో అనౌన్స్ చేశాడు. ఇవాళ దాన్ని 50 లక్షల మందికి కుదించారు. బడ్జెట్లో 64 లక్షల మంది, దాదాపు 8,500 కోట్లు బడ్జెట్లో పెట్టామని చెప్పారు. 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని చెప్పారు. కానీ మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లోనే, మీరు ఇచ్చినటువంటి పత్రికల్లో ఇచ్చినటువంటి యాడ్స్లోనే కేవలం 3 లక్షల మంది మాత్రమే రైతులు కౌలు రైతులు ఉన్నారని చెప్పారు. మళ్ళీ దానికి కులాలు అంటే కులాలు పేరుతో దాన్ని విడగొట్టారు, రైతాంగాన్ని విడగొట్టారు. ఓసీల్లో పేదలు ఉండరా అండి? అగ్రవర్ణాల్లో పేదలు ఉండరా? పేద రైతులు ఉండరా? ఇవాళ రైత వర్గాన్ని చీల్చారు కులం పేరుతో. ఇది చాలా దురదృష్టం. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలుగా మేము కూడా తగిన సమయంలో తగిన విధంగా స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలు, ఆగడాలు, ఈ రాష్ట్రాన్ని దోచిపెడుతున్న విధానాలు ఎండగడతాం. ప్రజా కోర్టులోనే దీని మీద పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను.